హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రివ్యూస్. జవాన్ మూవీ వచ్చేసి మనకి నాకైతే పర్లేదు గైస్, మూవీ చూడొచ్చు, బాగుంది. బట్ కొత్త స్టోరీ అంటే ఏం లేదు, చాలా కాలం వరకు మనం ఆల్రెడీ చూసి ఉంటాము. భారతీయుడు అపరిచితుడు ఇలాగా సమ్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఏదైతే ఇంపార్టెన్స్ వ్యక్తిని ఎన్నుకోకపోతే జరిగే సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని చూపించారు. అండ్ అలా చూపించడానికి కొన్ని కొన్ని సీన్స్ ఉపయోగించారు, అంటే రైతులని ఎలా చూసారు అనేది ఒక ఇన్సిడెంట్. దాని తర్వాత వచ్చేసి మనకి మెడికల్ మాఫియా సంబంధించిన ఒక ఇన్సిడెంట్, తర్వాత హీరోయిన్ తో ఒక లవ్ ట్రాక్ ప్లేస్ అదంతా చూపించారు. సినిమా మాత్రం హైలైట్ అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ పార్ట్ నుంచి మనకి ఎక్కడైతే మెయిన్ స్టోరీ రివీల్ అవుతుందో, మెయిన్ స్టోరీ రివీల్ అయ్యే టైంలో కొంచెం ఒక 40 to 45 minutes మనకి ఓన్లీ స్టోరీ రన్ అవుతుంది, నో యాక్షన్ సీన్స్ అనమాట. దీనిలో మెయిన్ గా వచ్చేసి మనకి యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ప్రధాన ప్లస్ పాయింట్. అండ్ షారూఖ్ ఖాన్ గారి యాక్టింగ్ అండ్ నయనతార గారి లుక్స్ అపీరెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీపిక పడుకునే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ సంజయ్ దత్ గారు వస్తారన్నమాట ప్రీ క్లైమాక్స్ లో, అతని కూడా చాలా బాగుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సాలిడ్ అనమాట, అసలు మామూలుగా లేవు. ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే వారి వా అనిపించాయి అనమాట. సో సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి, వర్కౌట్ అయిపోయాయి. విజయ్ సేతుపతి గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ యాక్టింగ్ కూడా ఫ్యాబులస్ గా ఉంది అనమాట. సో అందరి మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కాబట్టి అండ్ అట్లే డైరెక్షన్ కూడా చాలా బాగుంటది కాబట్టి ఓటు వేసే ఒక విలువ అనేది చూపించారు. అంటే 5 years ఎన్నుకుంటాం కాబట్టి మనం చూసి ఓట్ వేయాలన్నట్టుగా ఒక మెసేజ్ ఉంటుందిగా తీశారు. బట్ ఓకే, మూవీ మాత్రం బాగుంది గైస్, చూడొచ్చు. సో ఇది గైస్ రివ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.